ఏందడా సమస్య ఏంది మొత్తం జిహెచ్ఎంసి ఇట్రాండమ్మా రారమ్మ ఇక్కడ రండి మొత్తం అందరూ జిహెచ్ఎంసి వేసుకున్నారు ఏంది సమస్య ఏందన్నా సమస్య ఏందంటే మాకు గతంలో మాజీ సీఎం గారు పర్మనెంట్ చేసాని మాకు హామీ ఇచ్చారు కానీ మాకు పర్మనెంట్ చేయలేదు జీతాలు పెంచలేదు కావున ఈసారన కొత్త సీఎం గారు మమ్మల్ని పర్మనెంట్ చేస్తారేమని కానీ మీరు ఒక్క రోజు బంద్ చేస్తే హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంటుందో కనీసం ముక్కు ఇట్లా పూసుకొని పోవాలి ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు పాతగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మేము గతంలో ఇదివరకు వారం రోజులు స్ట్రైక్ చేసినప్పుడు హైదరాబాద్ మొత్తం కంపు కంప అయింది కానీ మమ్మల్ని మాత్రం కేసీఆర్ సఫాయి అన్నా మీకు సలాం అన్నా అని ఎన్నో మాటలు చెప్పిండు కానీ మాకు మాటలకే పరిమితం కేసీఆర్ అంటే మాటలకే పరిమితం కావున ఇప్పుడు కొత్త సీఎం గారిని మేము పర్మనెంట్ కానీ లేకపోతే జీతాలు పెంచడం కానీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని మేము అడగడానికి మేము అందరం జిహెచ్ఎంసి కార్మికులందరం ఏకమై వచ్చినాం మీకు వచ్చినాయి అమ్మా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఇంత ముందు ఏ వచ్చినాయట అబద్ధం ఆడుతున్నావు అంతేనా ఎవరికి రాలే మీరు ఒక్కరోజు పని ఆఫ్ చేస్తే ఏమవుతుందో తెలుసా హైదరాబాద్ లో చూసింది కదా అంత ముందు తెలంగాణ ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితేనే ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్ళి ఫామ్ హౌస్ లో రాత్రి ఖాళీకి పడ్డాడంటే యశోదాకు వెళ్ళి మళ్ళా మరి మీరు కూడా తలుచుకోవాలి కదా గట్టిగా ఏం డిమాండ్ చేస్తున్నాం పర్మనెంట్ ఇవ్వాలి జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం సార్ కలిసిందా వెళ్ళిపోయిందంట జిహెచ్ఎంసి కార్యక్రమం మీకేముందా జిహెచ్ఎంసి లో మొత్తం ఇట్లానే ఉందా పరిస్థితి ఎట్లుంది తల్లి మొత్తం అట్లానే ఉంది కానీ మీరు పొద్దున మబ్బు మబ్బులో లేచి ఇంత కష్టపడుతున్నారు కొంచెం అని అనిపిస్తలేదా పాలకులకు పొద్దున 4 గంటలకు లేచి వస్తాం మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటాం మా బాధలు అర్థం చేసుకోవాలి సారు అందుకనే కల్వనికి వచ్చాము పర్మనెంట్ చేయాలి జీతాలు పెంచాలి డబుల్ బెడ్రూమ్లు రావాలి అంతే కదా ఇంకేమన్నా ఉన్నాయా మీకు చుట్టీలు గిట్టీలు ఏం లేవా ఒక్కటి కూడా కార్తల్లి పండగ ఇప్పుడు మంత్రులు కుటుంబ సభ్యులతో చేసుకుంటారు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో చేసుకుంటారు జిహెచ్ఎంసి కార్మికులు ఎందుకు చేసుకోవాలి పండుగ లేదు ఎండుగ లేదు ఒకటే రోడ్డు పని ఉండాలి మాకు బతికే ఇప్పుడు 20-25 ఏళ్ళు చేయబట్టి 25 ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఏ ఏరియాలో చేస్తావు మెట్టుగూడ నుంచి చేస్తున్నావు తార్నాక ఓకే చెప్పండి ఏంది గచ్చి ఇప్పుడు మాకు మాట్లాడతారు నీ దగ్గరికి వస్తున్నాయి రెండు ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ వాళ్ళకు అలవెన్సీస్ ఎలా ఇస్తున్నారు మాకు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారికి అన్ని అలవెన్సీస్ ఇవ్వాలి పర్మనెంట్ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సమానంగా చూడాలి పండుగలు వచ్చినప్పుడు కానీ వీకాపులు ఉన్నప్పుడు కానీ మాకు కూడా ఆదివారం తొందరగా ఇంటికి పంపించాలి ఎందుకంటే మాకు కూడా భార్య పిల్లలు ఉంటారు కాబట్టి మేము కూడా అందరం పండుగలు బబ్బాలు చేసుకోవాలి కాబట్టి మాకు కూడా పండుగలప్పుడు మాకు కూడా లీవ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం జిహెచ్ఎంసి కార్మికులది ఒకటే డిమాండ్ అని చెప్పుకోవచ్చు కనీసం పర్మనెంట్ చేస్తారని ముఖ్యమంత్రి ఏడవన్నాడు అర్థం కాదు మరి ఫామ్ హౌస్కి పోయి ఇప్పుడు యశోదలో పడుకున్నట్టు తెలుస్తూ ఉన్నది మరి వీళ్ళు మాత్రం రోడ్డు మీదనే ఉన్నారు పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏది అతిగతి లేదు మరి వాళ్ళ జీతాలు అంతంతనే ఒక డబుల్ బెడ్రూమ్లు రాలేదు 25-30 సంవత్సరాల నుంచి వర్క్ చేసినా కూడా కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే పైసలు ఇచ్చిన వాడికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా నాయన మీరు ఇప్పటికైనా ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసి కార్మికులను పట్టించుకొని వాళ్లకు కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న తప్పేరా నాయన మనం వాళ్ళు లేకపోతే కంపు కొడుతుంది మొత్తం మీరు తిరగాలంటే ఏసీలు వేసుకొని తిరిగినా కూడా పనికిరారు ఫస్ట్ వాళ్లకు చూడండి పేద ప్రజలను ఎవడైతే పట్టించుకుంటాడో ఆ ప్రజలే మిమ్మల్ని లీడర్లు చేస్తారు సీఎం దాకా తీసుకొస్తారు అది థ్యాంక్ యూ తల్లి మీద నిజంగా హెడ్స్ అప్ చెప్తున్నాం క్యూనిస్ తరపున జీతాలు కూడా ఇంతవరకు అంటే మనం చూస్తున్నాం తల్లి ఇప్పుడు మా ఇంట్లో కూడా 2 రోజులు చెత్త పేరుకపోతేనే అక్కడికి పోవాలంటే మాకే ఇబ్బంది అవుతుంది అయినా ఇంత ఇబ్బందులు పడుకుంటా ఇంత గ్రౌండ్ లో మొత్తం రోడ్లను సాఫ్ చేసుకుంటా మొత్తం రోగాలు రాకుండా
తెలంగాణను కాపాడేది మీరే ఫస్ట్ ఇన్నవా మీరు లేకపోతే రోగాలు వస్తాయి హాస్పిటల్ కిటకిటలాడతాయి ఇక యశోదోడు ఇంకో యశోద కడతాడు ఇన్నవా ప్రభుత్వ హాస్పిటల్ మాత్రం మారవు మీ బతుకులు మారాలి మంచిగా ఉండాలి।